సార్ నమస్తే మీ పేరు నా పేరు షర్ఫుద్దీన్ షర్ఫుద్దీన్ ముస్లిమ్స్ ముస్లిమ్స్ ఓకే మైనారిటీస్ షర్ఫుద్దీన్ గారు వచ్చే నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఈ రానున్న ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఎవరని మీరు అనుకుంటున్నారు ఇటు జగన్న ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరిట్లో ఎవరు బెటర్ అనుకుంటున్నారు చంద్రబాబు బెటర్ అనుకుంటున్నారు చంద్రబాబు ఏ విధంగా మీరు చంద్రబాబు కావాలనుకుంటున్నారు సార్ ఇప్పటికైతే అమరావతిగా కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి కొన్ని సమస్యలు ఆయనకే తెలుసుంటాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకి మళ్ళీ రివర్స్ చేయడానికి ఏదైతుంది ఇప్పుడు అమరావతి కంప్లీట్ కాలేదా కంప్లీట్ యాడ్ అయిందన్న ఇంకా కావాలి కదా ఇంకా ఎప్పుడైతుంది అమరావతి మరి మరి నెక్స్ట్ ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గెలిస్తే కంప్లీట్ కావచ్చు ఓకే పోలవరం అయిందా పోలవరం అదిగుని సగం అయింది సగం కాలే ఇంకా జాబ్లు వచ్చినాయా జాబులు అంటే చూడన్న మీకు తెలిసే ఉందిగా రాష్ట్రం విడిపోయింది చంద్రబాబు నాయుడు కష్టాల్లో ఉన్నారు ఆయన కష్టాలు తీరాలి నా బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పేసి ప్రామిస్ చేసినారు మరి అది వచ్చిందా జాబులు అయితే రాలేదన్న రుణమాఫీ అయిందా రుణమాఫీలు అయినా కదా అయినాయా అంటే వేరే తరగంక రుణమాఫీలు కాలేదు ఇంకా మామూలు ఇది ఆఫర్లు ఇచ్చినారు కదా అది ఏమంటే మరి ఇవన్నీ కాకుండా జగన్ చంద్రబాబు నాయుడు ఎందుకు ముఖ్యమంత్రి అవుతారని మీరు అనుకుంటున్నారు యువకులకి జాబ్ రాలేదు రుణమాఫీ సరిగ్గా జరగలేదు ఇంకే విధంగా సంక్షేమ పథకాలు రాలేదా అని అంటున్నారు ఏ విధంగా అవుతారు అంటే నా జస్ట్ నా ప్రశ్న అన్న కరెక్ట్ మీరు చెప్పిన దానికి ప్రశ్న ఏమంటే ఇప్పుడు సార్ ఐదేళ్ళు ఆయన గడిచినాడు కాబట్టి కొన్ని పనులు కావాలంటే ఆయనే గెలిపేయాలి ఓకే ఇప్పుడు కొన్ని పనులు పనులు బ్యాలెన్స్ ఉన్నాయి కదా బ్యాలెన్స్ లో రికవర్ కావాలంటే మళ్ళీ ఆయనే గెలిపేయాలి ఓకే ఆయన గెలిపిస్తేనే ఆగిపోయిన పనులు క్లియర్ అయిపోతాయి ఓకే గుడ్ నైస్ ఇప్పుడు మీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుకుందాం బాలనాగి రెడ్డి గారు వైసీపీ పార్టీ నుంచి గెలిచినారు మంత్రాలయం నుంచి ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యేగా మీరు ఎంచుకుంటారా లేదా టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి గారా తిక్కారెడ్డి గారు గెలుస్తారనుకుంటున్నారా తిక్కారెడ్డి గెలాలని నాకు ఆశ ఉంది